దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనం. ఆకాశపు మంచును భూసారమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి వెనుకల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ఎవరు ఎవరికిచ్చారు అని మనం ఆలోచిస్తే, ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకు దీవిస్తూ ఇస్తున్న వాగ్దానం. ఈ వాగ్దానం యాకోబు పొందటానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఇస్సాకును ప్రేరేపించి ఇస్సాకు ద్వారా తన కుమారుడైన ఏషావుకు ఒక మాట చెప్పాడు. ఏషావా, చిన్న మాట, నేను వృద్ధుణ్ణైపోయాను, నేను చనిపోయే దినాల దగ్గర పడి, కనుక నువ్వు ఒక మంచి లేతైన దాన్ని వేటాడి దాన్ని చక్కగా వండి నా దగ్గరికి తీసుకురా, నేను హృదయపూర్వకంగా మనసారా తిని తృప్తిగా నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడండి. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అతడు సరే తండ్రి అని బయలుదేరి వెళ్ళాడు. ఆలస్యం చేశాడు. ఈ లోపల యాకూబు చేసిన పని ఏంటో చెప్పన తన తల్లి దగ్గరికి వెళ్ళి, ఆ తల్లి, నేను తీసుకుని వస్తాను, చక్కగా వండి పెట్టమ్మా అని అక్కడున్న గొర్రెల్లో ఒక గొర్రెపిల్లను చక్కగా వధించి దాని మాంసం తీసుకుని వచ్చి అమ్మకిచ్చి, అమ్మా నాన్నకి ఇష్టమైనట్లుండు అన్నాడు. ఇప్పుడు అమ్మ అద్భుతంగా వండిన మాంసాన్ని తీసుకుని వెళ్ళి అంటాడు, అమ్మా నేను తీసుకుని వెళుతున్నాను అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి ఇప్పుడు తండ్రితో అంటున్నాడు, తండ్రి నీవు నాతో చెప్పిన ప్రకారం చేశాను తండ్రి, నన్ను దీవించడానికి దయచేసి లేచి కూర్చో అంటున్నాడు. నిజంగా ఆ మాటను గ్రహించండి. తండ్రి చెప్పిన మాట ఒక వ్యక్తికి, కానీ ఆ వ్యక్తి చేయలేదు, త్వరపడలేదు ఆ పని చేయడానికి, కానీ ఈ వ్యక్తి త్వరపడ్డాడు. తండ్రి నీవు చెప్పిన మాట ప్రకారం చేశాను తండ్రి, లేచి నన్ను దీవించు అన్నాడు. నిజంగా తండ్రి చెప్పిన మాట ప్రకారం చేయటం అది ఎంతో మేలు. ఈ లోక తండ్రి చెప్పిన మాట ప్రకారం చేయటం ఆశీర్వాదమే, పరలోక తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయటం మరెక్కువ ఆశీర్వాదం. ఈరోజు దేవుని మాటలు వింటున్నాం, ఆ ప్రకారం చేస్తున్నామా? పెద్ద కొడుకు విన్నాడు, చేయటానికి తొందరపడలేదు, కానీ చిన్న కొడుకు విన్నాడు, ఆ విన్న మాట ప్రకారం చేయటానికి తొందరపడి త్వర త్వరగా ఆ పని చేసి తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి నువ్వు నాతో చెప్పిన మాట ప్రకారం చేశాను, నన్ను ఆశీర్వదించడానికి దీవించడానికి లేచి కూర్చో అడుగుతున్నాడు, నువ్వు చెప్పిన ప్రకారం చేశాను, నన్ను దీవించు. మనం దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం చేస్తే దీవించు అని అడగటానికి ఒక రైట్ వస్తుంది మనకి. దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయకపోతే నన్ను దీవించు అని మనం అడగలేము ఆయన్ని. అయితే ఈయన చెప్పిన మాట ప్రకారం చేసి ఇప్పుడు అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో 10వ వచనంలో అంటాడు, ఆయన చెప్పిన ఈ మాట ప్రకారం మీరు చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యంలో విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తాను. అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం చేసి అప్పుడు మనం శోధించటం అంటే ప్రార్థించటం, శోధించటం అంటే అడగటం, ప్రభువా మమ్మల్ని దీవించవా, మమ్మల్ని ఆశీర్వదించవా అని అడిగితే అప్పుడు ఆయన ఆకాశపు వాక్యంలు తెరుస్తాడంట, పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తాడు. యాకోబు చేసిన పని అదేనండి, తండ్రి నువ్వు నాతో చెప్పిన మాట ప్రకారం చేశాను, నన్ను దీవించడానికి దయచేసి లేచి కూర్చో అంటే ఇప్పుడు తండ్రి అంటున్నాడు, ఇంత శీఘ్రంగా ఎలా దొరికిందయ్యా నీకు, ఇంత శీఘ్రంగా నీకు ఎలా దొరికింది తండ్రి అడుగుతున్నాడు. నిజంగా శీఘ్రంగా చేశాడు ఈయన. శీఘ్రం అంటే త్వరగా. దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయటానికి ఆలస్యం చేస్తే ఆశీర్వాదం కూడా అలా ఆలస్యమైంది. ఆయన చెప్పిన మాట ప్రకారం చేయటానికి శీఘ్రమే త్వరపడితే దేవుని ఆశీర్వాదం కూడా అలాగే త్వరగా వస్తుంది. ఇప్పుడు ఆ మాటకి ఆయన అన్న మాట ఏంటో చెప్పనా, నేను అంతే, నేను టాలెంటెడ్ అనలేదు, యెహోవా
నా ఎదుటికి దాన్ని రప్పించాడయ్యా. నేను చేసిన గొప్పతనం ఏది లేదు ఇందులో, దేవుడు రప్పించాడు నా ముందుకి అంటున్నాడు. అంటే ఏదైనా దేవుడు చేస్తేనే దేవుడి వల్లనే కలిగిద్ది, దేవుణ్ణి గణపరుస్తున్నాడండి. దేవుడు చేశాడు, దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు. అలా గణపరిచి నన్ను ఆశీర్వదించు అన్నాడు. వెంటనే తండ్రి ఆ ఇచ్చిన వాటన్నిటినీ తృప్తిగా తిన్నాడు. తండ్రి తృప్తిగా ఎంజాయ్ చేశాడు ఆ ఫుడ్ని. అంటే ఆ భక్తి తండ్రికి నచ్చింది. ఈరోజు మన తండ్రికి నచ్చినట్టుగా, ఆయన తృప్తి పడేటట్టుగా మనం భక్తి చేస్తే వెంటనే ఇప్పుడు తండ్రి ఏం చేశాడో ఒక్కసారి మనం 27 వచనం చూస్తే, ఆ తండ్రి దగ్గరికి తీసుకొని కుమారుడిని ముద్దు పెట్టుకొని ఇప్పుడు కుమారుడిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు? ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. యెహోవా దీవించిన చేని సువాసన భయంత అద్భుతంగా ఉంటుంది అంటూ అంటున్నాడు. కుమారుడా, ఆకాశపు మంచు, భూసారం, విస్తారమైన ధాన్యము, ద్రాక్ష రసము దేవుడు నీకు అనుగ్రహించునుగాక అంటున్నాడు. ఇక తర్వాత చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అన్ని ఆశీర్వాదాలు యాకోబుకి ఇచ్చాడండి. ఇన్ని ఆశీర్వాదాలు యాకోబు పొందటానికి గల కారణం తండ్రి చెప్పిన మాట ప్రకారం కంప్లీట్గా చేసి ఇప్పుడు అడుగుతున్నాడు తండ్రి నన్ను ఆశీర్వదించండి అని. అది కూడా శీఘ్రమే, త్వరగా చేశాడు. తండ్రి చెప్పిన మాట ప్రకారం వెంటనే రెస్పాండ్ అయ్యాడు. ఎలా జరిగిందయ్యా అంటే దేవుని వల్లనే జరిగిందని దేవుణ్ణి గణపరిచాడు. ఇలా చేశాడు కాబట్టి తండ్రికి నచ్చాడు, తండ్రికి ప్రియమైన వాడయ్యాడు. తండ్రి అతన్ని మనసారా ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆకాశపు మంచు నీ మీద కురిసిద్ది, భూసారం నువ్వు అనుభవిస్తావు, విస్తారమైన ధాన్యం, ద్రాక్షారసం అన్నీ సమృద్ధిగా నీకు దొరుకుతాయ్యా, దేవుడు నీకు విస్తారంగా అనుగ్రహిస్తాడయ్యా అని చక్కని ఆశీర్వాదం. ఈ వాగ్దానం వింటున్న మనం కూడా దేవుని మాటకు లోబడి త్వరపడి ఆ మాట ప్రకారం జీవిస్తూ ఇది దేవుని వల్లనే జరిగింది, నాకు నేనుగా చేసింది కాదు అని దేవుణ్ణి గణపరిస్తే ఖచ్చితంగా మన కోసం కూడా దేవుడు ఆకాశం తెరిచి మన కోసం కూడా ఇలాంటి ఆశీర్వాదం ఇస్తాడు కదా. ఎందుకు అలా చేయకూడదు? అలా చేస్తూ అలాంటి ఆశీర్వాదం మనందరం పొందుదాం. దేవుడు ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజ, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందుల మధ్య వయా జీవనం సాగిస్తూ ఉన్న ఈ సమయంలో దయచేసి ప్రభువా ఆకాశపు వాక్యములు తెరవండి. ప్రభువా ఆకాశ మంచు వీరి మీద కురియునట్లు మీరు సహాయం చేయండి. భూసారం అలాంటి ఆశీర్వాదం మీరు అనుభవించినట్లు సహాయం చేయండి. విస్తారమైన నీ దీవెన, విస్తారమైన నీ ఆశీర్వాదం వీరందరి జీవితాల మీద, వీరి కుటుంబాల మీద కృమ్మరించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మా ప్రార్థన వినినందుకు, ఈ వాగ్దానం నీ ప్రజల జీవితంలో నెరవేరుస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించే బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.